నచ్చమని స్వాగతం. ముందుగా ఎల్వి ప్రసాద్ గారు, ఎందుకంటే అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారు లాంటి మహోన్నత వ్యక్తిని మన దేశం ద్వారా పరిచయం చేసిన వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు, అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారు, ఇప్పటి లక్ష్మీ వరప్రసాద్ తోనే ఎల్వి ప్రసాద్ గా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు. నందమూరి వికారిని ఇంట్రడ్యూస్ చేసిన అక్కినేని గారు, అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారు వారి వర్ధంతి. తెలుగు అంటే నేను ఒక మూవీ లవర్ని కాబట్టి దీంతో మొదలు పెడుతున్నా. చాలామంది మూవీ లవర్స్ ఉంటారు. తెలుగులో, తమిళంలో, హిందీలో మొట్టమొదటి టాకీ సినిమాలో నటించిన వ్యక్తి ప్రసాద్ గారు. అలాగే చిత్రాలు తీశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులు వారి కళ్ళతో నా సినిమాలు చూసి నన్ను ఇంత వాణ్ణి చేశారు అన్న ఆ కృతజ్ఞతతో ద వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ని హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఆయన స్థాపించి ఎంతో మందికి నేత్రదానం చేశారు. డబ్బు చాలా మంది సంపాదిస్తారు, బట్ ఇంకా సంపాదించాలని చెప్పి నానా రకాల హత్యాకాండలకు కూడా ఎంతో మంది ఉపక్రమించడం మనం చూస్తాము. తను సంపాదించింది ప్రజలకి ఉపయోగపడాలి అని ఐ ఇన్స్టిట్యూట్ ని స్థాపించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ప్రసాద్ గారిని తలుచుకోవటం మన బాధ్యతగా భావించి దీన్ని నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇక మన రాష్ట్రం, మన కష్టాలు, ప్రభుత్వాలు దోపిడీలు, దురాగతాలు వీటిని వెళ్ళిపోదాం. ముందు ముఖ్యంగా నిన్న మొన్న అనంతపురం జిల్లాలో ఒక వారంటీ తన చెప్పుతో 10 మంది ముందు తానే కొట్టుకున్నాడు. ఎత్తు కొట్టుకున్నాడంటే 50 మందికి నేను ఈ క్రాప్ చేస్తే ఒకే ఒక్కడికి ఇన్సూరెన్స్ చేశారు. మరి ఇది చాలా దారుణం, చాలా తప్పు. కాబట్టి నేను ఈ ప్రభుత్వ విధానానికి నిరసనగా చెప్పుతో కొట్టుకున్నాను, నా వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా అతని నిజాయితీని మెచ్చుకోవాలి, అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ముందు మరి చాలా మంది నాయకులు కూడా ఎందుకు రా బాబు ఈ ఉన్మాదంతో అని భయపడుతుంది ఈ రోజుల్లో. ఒక వాలంటీర్ అంత నిజాయితీగా, అంత నిర్భయంగా, ఇంత ప్రజలకి, రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని ఇంత చక్కగా చెప్పగలిగాడంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్ వాలంటీర్. మరి ఈ సందర్భంగా మాట్లాడితే వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఇది రకరకాల పేర్లతో ఊదరగొడుతున్న మా ప్రభుత్వానికి ఒక కనువిప్పు లాంటిది. మోర్ దాన్ ప్రభుత్వం, ప్రభుత్వానికి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో అది తెలియదే అండి, కానీ ప్రజలకి ఇది ఒక కనువిప్పు. ఎందుకంటే రైతు సమస్య అనుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ చూసి, సాక్షుల అడ్వర్టైజ్మెంట్ చూసి అవి బాబా ప్రభుత్వం గమనంగా పనిచేస్తుందని చెప్పి అనుకుంటారు. మరి ఇటువంటివి చూసినప్పుడే ప్రజలందరికీ కూడా, రైతులు అనే ఓటర్లు ఎంతో మంది ఉంటారు, వాళ్ళు అబ్బో ఈ ప్రభుత్వం రైతులకు ఎంతో చేస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అంటే ఇది ఇదే కాదు. క్రాప్ హాలిడే, ఎక్కడ చూసినా క్రాప్ హాలిడే. కోనసీమలో క్రాప్ హాలిడే, నెల్లూరులో క్రాప్ హాలిడే, కడపలో క్రాప్ హాలిడే, నర్సరావుపేట దగ్గర ఇది మన మినిస్టర్ గారు, జలశాఖ మంత్రి మినిస్టర్ గారు ఆ పక్కన ఉన్న ఆయన నియోజకవర్గంలో కూడా క్రాప్ హాలిడే. మరి ఇన్ని క్రాప్ హాలిడేస్ ఒక పక్క నడుస్తామంటే ఎక్కడ క్రాప్ హాలిడే లేదు, ప్రభుత్వం రైతులను అద్భుతంగా చూస్తుంది అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడటం దురదృష్టం. అందరికీ నిజాలు తెలుస్తున్నాయి. అలాగే 3 నెలలు దాటి రేపో మాపో 4 నెలలు కూడా అయిపోతుందని చెప్పి చెప్తున్నారు. పంటకి, పండించిన పంటకి డబ్బులు ఇచ్చి సరే ధరలు స్థిరీకరణ దానికి లేదన్నారు. అంత గాసిప్పు, 1 రూపాయి లేదు అక్కడ తీసుకున్న ధాన్యానికి. మరి వీళ్ళకైతే డబ్బు వచ్చేసి ఉండొచ్చు కూడా ఎఫ్సీఐ నుంచి, అయినా సరే డబ్బులు పే చేయకపోవటం దారుణాదారుణం. ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చేసాను, నేను ఇచ్చేసాను అంటారు, బట్ రైతులు గగ్గోలు. క్రాప్
హాలిడేకి కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోకుండా ఇలాగా నిందకి తిరిగి నింద వేయటం కాకుండా ప్రజలందరూ ఘోషిస్తున్నారు డ్రైనేజ్లో కొడుకులు తీయడానికి మనుషులు రావట్లేదు డబ్బులు అవ్వట్లేదని అలాగే కాలువల్లో కూడికలు నీరు కాస్త దూరంగా ఉంటే పొలాలకి గతంలో ఫ్రీగా నీరు అంది వాటికి కూడా నీరు అందట్లేదని చెప్పి ఎందరో రైతులు నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. అలాగే వచ్చి ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నా నాకే ఫోన్లు చేసి ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారంటే లోకల్ ఎమ్మెల్యేలకి ఆ లోకల్ ఇరిగేషన్ డిఎల్కి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన ఆ డిఎల్కి చెప్పకుండా ఎందుకుంటారు గ్యారంటీగా చెప్తున్నారు. అయినా సరే సొమ్ములు లేక మరో కారణం చెప్తాం ఏది రైతుకు సంబంధించిన అన్నీ కూడా తీసుకున్న పాటు డబ్బు ఇవ్వకపోతే గడుగుండి నువ్వే వస్తాం ఇంకేమో బీమా చేయవు సరిగ్గా సొమ్ము ఇవ్వవు సరిగ్గా మళ్ళీ రీసైక్లింగ్ ఆఫ్ బియ్యం రివర్స్లో ఇచ్చిన బియ్యాన్ని మళ్ళీ తీసేసుకుంటాం అన్నీ అన్ని పదవి కనపడతానే ఉన్నాయి. ఎంత మభ్య పెట్టినా ఎక్కువ కాలం మభ్య పెట్టడం రేపు మాకు ఎలక్షన్ అంటున్నారు కాబట్టి కాస్త నిజాలు మాట్లాడుతూ నేర్చుకొని చెప్పండి ప్రజలకి నిజాలు చెప్పండి. ఏదో తప్పు చేసిన అయిపోయింది ఇసుక విధానంలో మూడు సార్లు చెప్పారు కదా సారీ అదేదో అయిపోయిందని నాణ్యమైన ఇసుక నాణ్యమైన విద్యుత్ కట ప్రతిదీ నాణ్యమే ఏంటో మరి నాణ్యత ఏంటో అయితే నాణ్యమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి బాబు ఇసుక సరైన ఇసుక ఇస్తే అది న్యాయంగానే ఉంటుంది విద్యుత్ అంటూ ఇస్తే నాణ్యంగానే ఉంటుంది ఏ విద్యుత్ అయినా ముట్టుకుంటే షాక్ పడుతుంది సో నాణ్యంగానే ఉంటుంది నాణ్యమైన ప్రభుత్వాన్ని ఇవ్వమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. సో రైతులకి ఇక్కడి నుంచైనా సరే నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించి ఇన్సూరెన్స్ సక్రమంగా చేయండి కాలువల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థని సరిచేయండి సకాలంలో తీసుకున్న పంటకి మీరు చెప్పిన కాలంలో అంటే చెబుతున్న కాలంలో ఇచ్చానని అబద్ధాలు ఆడుతూ చెప్తున్న దాన్ని నిజం చేయండి రైతుల్ని రక్షించండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నదే ఇరిగేషన్ ఇంకేమీ లేదు. అలాగే మా ఆక్వా రైతుల నోట్లో చట్టని మట్టి కొట్టారు. ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడేకి వెళ్ళే పరిస్థితి గత 20 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ప్రప్రథమంగా మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత మనకే దక్కుతుంది. మనకి విద్యుత్ ఛార్జీలు రూపాయి 80 పైసల్ని 3.5 చేశారు. అది కూడా విద్యుత్ పూర్తిగా ఇవ్వట్లేదు. డీజిల్ తోటి చేసుకుంటే అది 20 రూపాయలు అవుతుంది ఈ కొత్త డీజిల్ కాస్ట్లో. ప్రతిదీ తగుదనమ్మ అంటే ఆ ఫీడే నేనే ఇస్తాను అది నేను ఇస్తానని చెప్పి అక్కడ కమిషన్లు కొట్టేసి సరిగ్గా ఇవ్వక ఆ వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద ఆ నీటి పన్ను అని ఆ తలకాయ పన్ను అక్కడికాల పన్నులు వేసి ఆ వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి చెత్త పనులు మానేసి వ్యవసాయాన్నైనా సరిగ్గా చూసుకోమని ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి మరింతగా మభ్య పెట్టొద్దని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎడుగురు సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ఆయన పేరేటమ్మా ఎరువులైన వ్యవసాయ శాఖ మంత్రి మా స్టేట్కి నీకు తెలియదు వ్యవసాయ శాఖ మంత్రి గారికి నెల్లూరు రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు నెక్స్ట్ సబ్జెక్టు నో ఎంట్రీ టు రఘురామకృష్ణరాజు. నిన్న నేను యాక్చువల్గా మొన్న రచమండలో కూడా చెప్పా ఆ కమిటీ టూర్ ఉంది ఒక 5-6 రోజులు వాడు కనిపించాలని చెప్పి చెప్పారు. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళాలి. ఈరోజు నుంచి మా కమిటీ మెంబర్లు అందరూ అక్కడ అసెంబ్లీ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అంటే ఇక్కడలాగా పూర్తి ఉప ముఖ్యమంత్రులు కాదు అక్కడ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ఉంటే బీజేపీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీ గారు మా కమిటీ లా జస్టిస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్కి చైర్మన్ ఆయన నాయకత్వంలో మీ అందరం ఒక 30 మంది అక్కడ అసెంబ్లీ అవ్వాలి. విశాఖపట్నంలో ఒకసారి అలా అరకు వ్యాలీ కూడా చూసొద్దాం ఒక పూట చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పి నేనే అరేంజ్ చేయించాను విశాఖపట్నంలో
అరకు ట్రిప్ వరకు వైజాగ్ లో పెడదామని చెప్పి అలా జస్టిస్ కంప్లీట్ అవుతుంది అనుకుంటే అలా ఒక ఫోటో అరకు కూడా చూద్దాం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఏదో మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా అది కూడా చెప్పడం జరిగింది. మరి పోలీస్కి కాంటాక్ట్ చేస్తే ఏ కమిటీ వచ్చినా సరే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ సెక్రటేరియట్ మా కమిటీకి సంబంధించిన సెక్రటేరియట్ డీజీపీ ఆఫీస్ ఫోన్ చేస్తే సెక్యూరిటీ కోసం ఎవరు వస్తున్నారని అడిగి రఘురామకృష్ణరావు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాకుండా వాయిదా వేసుకోండి, దానికి వాళ్ళు చిరాకు పడితే వాయిదా వేసుకోవటం కుదరకపోతే కనీసం రఘురామకృష్ణరావు అయినా రాకుండా చూసుకోండి, మరి అతను వస్తే మా భూమా అంటే జగన్మోహన్ అరెస్ట్ చేయమన్నాడు, తప్పైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి చెప్తే అరెస్ట్ చేయకపోతే అసలే ఫుల్ ఎడిషన్ ఛార్జీలో ఉన్నాం కాబట్టి ఇచ్చేస్తారు అని అన్నారో లేదో, బట్ ఆ అంశం ఆ భయం ఉంటుండాలి డెఫినెట్గా. ఆయన్ని రాకుండా చూసుకోండి, వస్తే కనుక గ్యారంటీగా అరెస్ట్ చేస్తాం, మీ కమిటీ కూడా ఇబ్బందుల్లో పడుతుంది అన్నట్టుగా చెప్తే సరే నాకు చెప్పి చెప్పినట్టుగా ఇక్కడి నుంచి కలకట్టాలో కావాలి మేము, అది కాదు మీరు డైరెక్ట్గా కలకట్టా వచ్చేయండి, అక్కడి నుంచి మన టూర్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి మరి బాధ ఉంటుంది. పూర్తిగా చెప్పలేదు, చెప్పి చెప్పినట్టుగా మరి ఎలా వద్దులేండి ఏదో అరెస్ట్ అంటున్నారు, ఏమున్నాయో పెండింగ్ చేసినట్టే ఏమీ లేవు. నన్ను అడిగారు మీ మీద ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అని, ఏమీ లేవు. గతంలో ఈ ముఖ్యమంత్రి ప్రోత్బలంతో నేను 2 సార్లు నియోజకవర్గానికి వస్తానంటే ఇటువంటి భయంతోనే అసలు ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. బేసిక్గా ఆ నియోజకవర్గానికి నేను వస్తే నీకే వద్దా ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు, నేను పులివెందులో వస్తున్నానా, ఆ పార్లమెంట్ నన్ను ఎందుకెళ్ళవు, ఏంటి వాయిస్ ఒక ప్రాబ్లం ఐ డోంట్ అండర్స్టాండ్ చెప్పేవాడిని. ఏదో అతను తెలియనట్టు రంగరాజు వేషాలు మాట్లాడటం ఏదో పెద్ద మనుషులుగా బిల్డప్ ఇవన్నీ చీకటి వ్యవహారాలు ఐజీ ఇంటెలిజెన్స్తో డీజీపీతో ఇటువంటి వాళ్ళతో మాట్లాడి ఈ చీకటి వ్యవహారాలు ఐ డోంట్ వాంట్ మిస్టర్ రఘు టు ఎంటర్ మై స్టేట్ మీ స్టేట్ గుడ్ స్టేట్ వాళ్ళంతా అక్కడ ఉండకపోవచ్చు ముఖ్యమంత్రి అదే నా స్టేట్ నా స్టేట్ మీ ఊరు నేను రాకూడదు ఆ పార్లమెంట్ నేను రాకూడదా ఏంటిది సరే తెలియదు గోడ చెప్పిన ఒకటే రాయకు చెప్పిన ఒకటే మా ముఖ్యమంత్రి చెప్పిన ఒకటే అని అనిపిస్తుంది. తెలియవు నన్ను రాకుండా సరే ఇంకా వేరే వాళ్ళు చాలామంది ఇండైరెక్ట్గా ఫోన్ చేశారు ఎందుకు వెళ్ళొద్దని, బట్ మా కమిటీ వాళ్ళకే డైరెక్ట్గా చెప్పి అవార్డ్ చేయమన్నప్పుడు సరే ఈ విషయాన్ని మరి నేను ప్రధాని దృష్టికి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దృష్టికి ప్రధాని గారిని ఎప్పుడు కావాలంటప్పుడు వెళ్ళటం సాధ్యం కాదు కనుక ఆయన చాలా బిజీగా ఉంటారు కనుక ఖాళీ కలుగుతున్న ముఖ్యమంత్రినే కలవటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో క్షణం కూడా ఖాళీ లేకుండా ఉన్న ప్రధానమంత్రిని కలవటం కష్టం కనుక ఇవాళ నేను హోమ్ సెక్రటరీని కలుస్తున్నాను. ఈ పోలీసు వాళ్ళ దారుణాలని ముఖ్యమంత్రి ఆజ్ఞ మేరకు వీళ్ళు చేస్తున్నా చెయ్యాలనుకుంటున్నా దురాగతాన్ని స్పష్టంగా నేను చెప్తాను, బట్ ఈ అబద్ధాలు ఆడతారు. నేను కొట్టిన తర్వాత చిచ్చి కొట్టలేదన్నాడు ముఖ్యమంత్రి రాజకీయ ఫోన్ చేసి వీళ్ళు గ్యారంటీగా అబద్ధాలు ఆడతారు కదా. కమిటీ వద్దరు మాట్లాడింది కూడా నేను కాదు ఆడు ఆడు కాదు ఈడని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడొచ్చు స్టిల్, బట్ ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఏ టైంలో మాట్లాడారు అన్నీ ఉన్నాయి, ఏదో అబద్ధాలు ఆడితే కుదరదు. అదర్వైజ్ నేను లెటర్ రాశాను సమాధానం చెప్పొచ్చు కదా డీజీపీ అప్పుడు మీకు జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎంపీ లెటర్ రాస్తే కనీసం రిప్లై ఇవ్వాలన్న కనీస సంస్కారం కూడా లేదు ఎంపీ తెలీదా, పార్లమెంట్ ఎంపీకి ఉన్న ప్రివిలేజ్ తెలీదా, డియర్ డీజీపీ డోంట్ యూ పాస్ ఐపీఎస్ డోంట్ యూ హ్యావ్ ద మినిమం కర్టసీ టు రెస్పాండ్ టు ద లెటర్ రిటన్ బై ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. తెలియదు ఇటువంటి అధికారులు
ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ దొంగదారులు వచ్చి కంటిన్యూ అవుతున్నారు. 12 మంది సీనియర్లు ఉన్నా కంప్లైంట్ ఇస్తే సర్వీస్ కమిషన్ లెటర్లు రాస్తే లెటర్లు కనీసం రిప్లై ఇవ్వరు. రిప్లై ఇవ్వకపోతే ఏం చేయాలనేది రూల్స్ బుక్ లో లేదు. ఎందుకంటే ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాలు వస్తాయి, వినూత్న పద్ధతిలో రూల్స్ వైలేట్ చేస్తారు అని పాపం ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వాలు వస్తాయని గ్రహించినట్టుగా లేరు. నాకు చూస్తే అర్థమవుతాను. ఎనీహౌ నేను ఇక్కడ తెలియజేయవలసిన వారికి తెలియజేసి రేపు 4వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండాలి. ఏదన్నా కేసులు పెట్టుకుంటే ఇవాళ రేపట్లో పెట్టుకో, నేను రాబోయే 1-2 రోజుల్లో వాటి మీద స్టేలు నోటీసులు ఉంటే ఇచ్చేసి 41A ఇయ్యి నేను స్టేలు తెచ్చుకుంటా. ఊరికనే చెట్టపిల్లడి ఆహారం లాగా చిన్నపిల్లడి ఆహారం లాగా నేను 4వ తారీఖు అక్కడికి వస్తాను. అప్పటికప్పుడే ఎవరితోటో ఏదో కళ్ళలో కనపడి తెలిగాడు, కళ్ళలో నా ఒగ్గెళ్ళాడు అని చెప్పి ఎవరితో కేసు పెట్టించాలి. ఇలాంటి దిక్కుమాలిన కేసులే పెట్టాలి ఇంకా. ఎందుకంటే నేనా అందులోకి రాలా 2.5 సంవత్సరాలు. ఏం కేసులు పెడతావా, ఏం కేసులు పెడతావు, రేపు కేసు పెడతావా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతావా, పట్ల కేసు పెడతావా, ఏం పెడతావు, పెట్టావు ఒక కేసు ఏమైంది, దేశానికి మేలు చేసావు. ఇలాగే అందరూ ఇలాంటి దరిద్రపు కేసులు పెడితే 124A అని 124A అది వచ్చింది కదా దాని కింద ఆ 124A మరి సుప్రీంకోర్టు ఇలాంటి దిక్కుమాలిన పరిమాణ రాష్ట్రాలు చూసే కావాలి స్టే విధించింది 124A. ఇంకేమున్నాయి, మటర్ కేసు పెట్టాలి 307 ఏదే వాడు గుండె చచ్చిపోతే రాజుగారి కల్లోకి వచ్చి గుండె మీద గుర్తేడాడు చచ్చిపోయాడని చెప్పి కేసు పెట్టాలి నా మీద. చెప్తున్నారు మీరు కావాలంటే అడగండి. యూ టాక్ టు మై పార్లమెంట్ కొలీగ్స్, మా కనకరావు గారు ఉన్నారు నా కొలీగ్ మెంబరు తెలుగు అన్న వాళ్ళు ఒక కామన్ మ్యాన్ కి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు 19, 20, 21 కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి లేకుండా చేసిన ఈ నీచ నికృష్ట ప్రభుత్వాన్ని ఏం చేయాలి, ఇటువంటి ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేయాలి, ఇటువంటి పోలీసు అధికారులను బర్తరాఫ్ చేయాలి. ఏం చేస్తాం రాష్ట్రపతి ఎలక్షన్ ఎవరు పోలండి పట్టించుకోవాలి. ఒక ఎంపీని నియోజకవర్గానికి రానివ్వండి పరిస్థితి. కమిటీ మీటింగ్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత పరిమాణంలో ఉంటే పచ్చి అబద్ధాలు అంటారు. డెఫినెట్ గా రేపు ప్రిమినల్స్ ఇప్పుడు లెటర్ రాశారు, అడిగితే చెప్తారు అసలు మాకేం తెలియదు మరి ఎవరు ఫోన్ చేయలేదు అని చెప్పినా చెప్తారు. డెఫినెట్ గా రికార్డ్ చేసి ఉంటారు, ఎవిడెన్స్ అన్ని ఇస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ ఇటువంటి పచ్చి అబద్ధాలు ఎందుకు ఇలాగా చేస్తారు, స్థాయి తక్కువ పనులు ఎందుకు చేస్తారు అనేది అర్థం కాదు. అంటే ప్రజల్లో తెలిసిన వ్యక్తిగా ఆ నియోజకవర్గానికి నన్ను రానివ్వకుండా పైగా సాక్షాత్తు దేశ ప్రధాని వస్తే కూడా ఆ కమిటీ మీటింగ్ రానివ్వకుండా దేశ ప్రధాని వస్తే రాకూడదు అని చెప్పి ముందుగానే ఇది ఒక ట్రైలర్ లాగా ఇక్కడే ఆపేస్తే అది కూడా భయపడిపోయి ఆగిపోతాడు అన్న ఆలోచన నేను వస్తే ఏమవుతుంది, ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తుంది, నీ మీటింగ్ జనం రావట్లేదు గాడిపోతున్నారు, నేను అక్కడ ఉంటే పూర్తిగా ఉంటారు అని ఏడుకుంటున్నారు. అందుకని ఏమవుతుంది, ఆ మోహన్ రెడ్డి మీటింగ్లు పారిపోతున్నారు జనం బలవంతంగా తీసుకొస్తారు. నేను వస్తే కనీసం 50,000 మంది ఉంటారు ఆ మీటింగ్లో, లేకపోయినా ఉంటారు ప్రధాని వస్తున్నారు కాబట్టి. నేను వస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. నాకు తెలిసి రాయలేదు సీఎం పేరు కూడా రాయలేదని అంటున్నారు. మరి సీఎం ప్యారిస్ వెళ్తే ప్యారిస్ లో ఉండిపోతాడా ఈ మీటింగ్ వస్తాడా నాకు తెలియదు. నేనైతే వస్తున్నా చూద్దాం. మై అప్పీల్ టు ద పబ్లిక్, దయచేసి ఈ పోలీసులు ఏమి ఈ రోజు వరకు అయితే నా మీద ఉన్న అన్ని కేసుల్లో నేను స్టే తెచ్చుకున్నాను ఈ రోజు వరకు. బట్ కొత్తగా ఆ రోజుకి ఆ రోజు మరి ఏదన్నా చేస్తే చేసుకోవచ్చు, కావాలంటే 5వ తారీఖు తర్వాత వేసుకో, మళ్ళీ నీకు కావాల్సిన కేసులు వేసుకో, కావాల్సిన రేప్ కేసులు వేసుకో, కావాల్సిన మర్డర్ కేసులు వేసుకో,
కావాల్సిన ఎస్సీ ఎస్టీ కేసు వేసుకో, నేను అంతా కోర్టుకి ఇబ్బంది లేదు. ఆ రెండు రోజులు గుర్తుంటే సిగ్గుంటే ఇంత పచ్చిగా ఇంత నిస్సిగ్గుగా చిల్లరాశాలు వేయొద్దని చెప్పి ఓపెన్ గా పబ్లిక్ ముందు చెప్తున్నారు. నాకు ఆ రోజు ఇలాంటి పిచ్చాశాలు వేస్తాయి ప్రజలు కూడా, ఎందుకంటే దీనికైనా ఎవరికైనా సహించే శక్తి కొంతవరకే ఉంటుంది. మరి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మరి ఇంతగా పరిత్యజిస్తే మరి రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి 18వ తారీఖు దాకా ఆడవచ్చు. అయినా కాదు కూడా అసలు మా ఓట్లు అక్కర్లేవు. బిజు జనతా దళ్ళు అయిపోయింది, ఒరిస్సా వాళ్ళకి ఇచ్చారు, ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు అద్భుతమైన డిసిషన్ అని అయిపోయింది, ఇంకా ఎలక్షన్ క్లోజ్. ఈ తొక్కలో ఓట్లు అక్కర్లా. సో కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి పిచ్చి ఆశాలు వేసి సెంట్రల్ స్టేట్ రిలేషన్ ని పాడు చేసే ప్రయత్నం, ఈ తెర వెనుక రాజకీయం, పైకి వాహిని వారి పెద్ద మనుషుల్లా కనపడుతూ అసలు తనకేమీ తెలియనట్టు, అసలు జగన్మోహన్ రెడ్డి అన్నాడు రఘురామ కృష్ణదాస్ గురించి పట్టించుకోనే పట్టించుకోడు అన్నట్టు బిల్డప్లు ఇచ్చుకుంటూ చీకటి రాజకీయాలు చేస్తూ తెర వెనుక రాజకీయాలు చేస్తూ మరి నా పర్యటనని అడ్డుకోవాలని చూస్తే నేను రావటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు నేను రావటం ఖాయం, ఎందుకంటే పార్ట్ ఆఫ్ మై ప్రోటోకాల్. మీరు రావచ్చు రాకపోవచ్చు, మీరు ప్యారిస్ వెళ్తున్నారు ఉండిపోవచ్చు, తిరిగి వస్తే రావచ్చు. నీకెంత ప్రోటోకాల్ ఉందో నాకు అంతే ప్రోటోకాల్ ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఆయన ఉండొచ్చు, ఆయన ఒంట్లో పోకపోతే ఉండకపోవచ్చు, కేసీఆర్ గారు లేక పని ఉంటే అటు ఇటు తిరగవచ్చు. నా మీద ఆశాఫ్ ఉన్నాయి, ఉన్న కేసులు స్టేలు కొత్త కేసు ఈ రోజు వరకు లేవు లేవు. ఇప్పుడు వరకు లేవు కాబట్టి మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అవకాశం లేకుండా మీరు కోర్టును ఆశ్రయించి ఏమైనా. అన్ఫార్చునేట్గా ఇటువంటి ప్రభుత్వాలు ఉంటారని చెప్పి న్యాయ వ్యవస్థ పసిగట్టక ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఆ కంప్లైంట్ మీద నన్ను అరెస్ట్ చేయడానికి లేకుండా మనం వెళ్ళవచ్చు తప్ప కోర్టుకి. ముఖ్యమంత్రి మదిలో ఉన్న నేను రాష్ట్రంలోకి వస్తే పెట్టాలనుకుంటున్న కేసులకి, అంటే ఊహాజనితమైన కేసులకి బెయిల్ ఇచ్చే అవకాశం కోర్టులకు లేదు. బెయిల్ లేకపోతే పర్మిషన్ అడగండి, ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పుడు మీరు చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కంప్లైంట్ చేస్తారు, నాకు లేదు లేదు వాళ్ళ వెర్షన్ కూడా చెప్తారు. వాళ్ళ వెర్షన్ ఈ రోజు వరకు కేసులు ఏమంటారు, ఎక్కడో పోలీస్ స్టేషన్ లో ఎవడో కంప్లైంట్ ఇచ్చి ఎవడో ఎఫ్ఐఆర్ ఇచ్చి ఏ పోలీసు వాడో వెళ్ళి ఏదైనా చేస్తే మేము ఏదో చెప్తాం వెళ్ళండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ లో ఈ దిక్కుమాన్ లాయర్లు కొంతమంది ఉన్నారు, సీనియర్ గౌన్ వేసుకుని ప్రముఖ లాయర్లు సుధాకర్ రెడ్డి లాంటి ఉద్దాన పండితులు ఉన్నారు అక్కడ. సో అటువంటి వాళ్ళందరూ ఏదో చెప్పచ్చు, ఏదైనా వేసుకుంటే ఇప్పుడు వేసుకో, లేకపోతే 5వ తారీఖు తర్వాత వేసుకో. భయపడతాం కాదండి, ఇప్పుడు కొట్టించుకున్న వాళ్ళు జరుగుతుంది, బతులు చెప్పారు లాస్ట్ టైం కాలు పెట్టేసి భయపడుతున్నారు అంటే భయం కాదు మనకి, కొంత ప్రపంచం చూడాలి పిచ్చిగా. యుద్ధంలో ఒక నీతి ఉంటుంది, నీతి బాగున్నట్టు యుద్ధం అంటే కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవడు చంపాడు అన్నదే రేపు మొక్క సీబీఐ చెబుతుంది తప్ప, సొంత ఫ్యామిలీ మెంబర్ సొంత చిన్న చచ్చిపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సహకరించట్లేదని చెప్పి నేను సీబీఐ కోర్టులో చెప్పాడు కదా, మాకు కనీసం అకామిడేషన్ ఇవ్వట్లేదు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే పైగా మా మీద రివర్స్ కేసులు పెట్టి నాలుగు మొక్కలు పోసేటట్టు చూశారు సీబీఐ. రామసింగ్ గారు అది ఉంది మమ్మల్ని పని చేయనివ్వట్లేదు, నువ్వు ఎలా చూస్తావా చెప్పు అంటాడు న్యాయమూర్తి. అరే ఎలా చూస్తానంటే అసలు పని చేయని వాళ్ళు వేస్తారంటారు సీనియర్. కారులో వెళ్ళాలంటే మాకు దారి తెలియదు, డ్రైవర్ ఉండాలి, డ్రైవర్ మీద వేస్తారు.
కూర్చుని ఇన్వెస్టిగేట్ చేయాలంటే మాకు అకామిడేషన్ ఎవరు ఎవరితోటన్నా మాట్లాడతా కంప్లైంట్ ఇచ్చి రివర్స్ లో సిబిఐ వాళ్ళ మీద రివర్స్ కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళకి పోలీసు వ్యవస్థని కాలి కింద చెప్పులా వాడకుండా ప్రభుత్వం రూల్ లేదు పాడు లేదు అసలు ఇది ఇది అసలు రూల్ లేదండి దేశంలో అతిపెద్ద దర్యాప్తు సంస్థ సిబిఐకు భయపడుతుంది అంటే ఇంకేం వ్యవస్థ ఏం చేస్తారు ఆయన పంపించిన కేసు పెట్టారు కేసు పెట్టి కోర్టుకు ఇచ్చారు ఆయన లవ్ ఇవ్వకుండా కేసు కొట్టేరా బాబు కొట్టేస్తే కానీ రానంటాడు ఆ సిబిఐ అధికారి ఆ కొట్టేయాలంటే ఈ రీతి రానివ్వడం ఈ రీతి రావాలంటే ఏది రావాలి లేకపోతే ఇంకేదో ఇంకో రెడ్డి గారు కొత్తగా ఎంపీఆర్ రెడ్డి గారు రావాలి రెడ్డి గారు అక్కడ బిజీగా ఉన్నాడు ఈ శ్రీరామ్ ఏమో ఆ కోర్టులో బిజీగా ఉన్నాడు వాయిదా అంట ఈ వాయిదాలు తెలియదాక రామసింగ్ గారు రాలేడు వచ్చినాక ఈలోపేమో నాకు పేరు కావాలి పేరు కావాలి ఎన్ఆర్ జైల్లో అంటాడు శివశంకర్ గారు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తా ఉంటాడు జడ్జి గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే ఊళ్ళో గారు అనవట్లేదు అంటాడు సిబిఐ ఎలా ఏంటి దీన్ని సొల్యూషన్ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ప్రభావితం చేస్తున్నారు అని చెప్పారు నిన్న ఒక పెద్ద కేస్ స్టడీ ఇవాళ గవర్నమెంట్ దినపత్రికల్లో వచ్చింది నేను తెలుసుకున్నాను ఏం జరిగిందంటే నా మనిషిని కూడా కోర్టులో పెట్టాను అకాడమిక్ ఇంట్రెస్ట్లో కనుక్కుందాం ఎందుకంటే మా వాళ్ళు కుట్రలో పోతున్న తర్వాత ఏదైనా ఉంటారు కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మరి చాలా గట్టిగా సిబిఐ కూడా అర్జు చేసింది అయినప్పటికీ కూడా సీట్ కవర్లో పురోగతిని ఇస్తాం అని చెప్పారు మొన్న ఒక సాక్షికి 10 కోట్లు ఇస్తా ఉన్నారు సరే ఇల్లే చంపేశారని చెప్పి వాళ్ళు అభియోగం చెప్పలేదు ఎవరు చంపారో తెలియదు ఎలక్ట్రిసిటీ చచ్చిపోయిందా అతను షుగర్ ఎక్కువై చచ్చిపోవడం మనం తెల్లగేనో షుగర్ పేషెంట్లు తెల్ల ఉండే చచ్చిపోయారని చెప్పి చెప్తారు లేకపోతే కూడా ఏదో ఉంటుంది కానీ షుగర్ ఫ్లక్చువేషన్లో ఎవరు తొలితే చచ్చిపోయాడు అనేది అదొక ఏమో అలా కలిసి వచ్చేస్తుంది అనుకోండి పెరిగేకి సో ఇటువంటి స్టూపిడ్ రీజన్స్ అని చెప్పి మన అదేమో అలా చేశారు సో కాబట్టి కారణం ఏముంటుంది ఇప్పుడు ఏదోటి ఆ రోజు ఏం ఆ మైండ్లో ఏముంటుందో ఎందుకంటే ముందే కేసు పెట్టారు అనుకోండి ఏదైనా స్టే తెచ్చుకుంటారు 24 గంటలు ఆ కేసు మీద స్టే తెచ్చుకుంటారు సో ఒట్టు నక్కలాగా కాసు కూర్చుంటారు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు నా చుట్టూ కొంతమంది పెడతారు నా మూమెంట్లు ఏదో ఫ్రెండ్లీగా తెలుసుకుంటారు నా స్నేహితుల్లో నటిస్తారు కొందరు పోలీసులు కూడా ఏదో రకరకాల వేషాలు రేషాలు వేస్తారు అన్నారు ఈయన అడిగినట్టు భయపడుతున్నారా అంటే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఏదో ఒక కరోనా చెప్పి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కరోనా ఏమంటారు మీరు పోరాడుతున్నది ఏంటంటే మీరు పోరాడుతున్నారు మనుషులతో కాదు వైరస్తో లాగా నేను మా వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నేను క్రూరముగాని సింగిల్గా వస్తానని ఏమంటారు క్రూరముగా సింగిల్గా వచ్చి జనాభా దాడి చేస్తే నేను ఎలుగుబడి దొరికిసింది చచ్చిపోయింది రేపు మాకు పుత్తూరు కాదు అలాగా సింగిల్గా వచ్చి అది నా అనుమానం ఇంత రిస్క్ తీసుకుని పోవాల్సిన అవసరం ఏమిటి అంటే ప్రధానమంత్రి గారు అల్లూరి సీతారామరాజు నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారికి స్వాతంత్ర దినోత్సవ అదే ఆజాదీగా అమృత్ మహోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల కోసం అటువంటి బృహత్ కార్యక్రమానికి సాక్షాత్తు దేశ ప్రధాని నా ఊరు వచ్చి నా ఊరిలో ఉన్న ఇంటికి సమావేశం జరిగింది నా గ్రామంలో నా ఇంటికి 300 మీటర్ల దూరంలో ప్రోటోకాల్ ప్రకారం నేను ఉండాలి ముఖ్యమంత్రి ఉండొచ్చు ఉండకపోవచ్చు నా నియోజకవర్గంలో ఎందుకంటే నా లోక్సభ పక్ష నాయకుడు ఎంఏ బిలం సమాధాన పార్టీ ఎంఏపీ సమాధాన పార్టీ బట్ లోక్సభ నాయకుడు ఎవరు ప్రధానమంత్రి నా లోక్సభ నాయకుడు నా నియోజకవర్గానికి
నా ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడికి ఆయన 125వ జయంతి సందర్భంగా నివాళి అర్పించడానికి సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చినప్పుడు నేను వెళ్ళకపోతే ప్రోటోకాల్ ప్రకారం నాకు విలువ ఏముంటుంది? పరిష్కారం ఏంటంటే ఇవాళ నేను 3:15కి హోమ్ సెక్రటరీని కలుపుతున్నాను, మీరు కావాలంటే అక్కడ కెమెరాని పెట్టి చూసుకోండి. గురుబాబు అపాయింట్మెంట్ ఇచ్చాడు డీజీపీకి, ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్న డీజీపీతో, మరి ఐటీ ఇంటెలిజెన్స్ ఆర్డినెన్స్తో చేస్తారామంత మాట్లాడతారో లేదో డీజీపీ లెవెల్లో మాట్లాడవచ్చు. ఐ విల్ రిక్వెస్ట్ హిమ్ టు టాక్ టు డీజీపీ అండ్ ఐఎమ్ ఆల్సో మీటింగ్ ఎంఐఎస్ హోమ్. అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తాను, అదర్వైజ్ ఫోన్లో అయినా మాట్లాడతా డెఫినెట్గా చేసి ఈ పోలీసులకి అడగండి ఏంటి ఆసాబ్ ఉన్నావు అంటాక మీరు చెప్పినట్టు ఏమన్నారో ఒక కేసులో. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు యూ డోంట్ ఇంటరప్ట్ విత్ స్టూపిడ్ కేసెస్ అని చెప్పి వార్నింగ్ ఇవ్వమని చెప్పి చెప్తా. ముఖ్యమంత్రి మీద సానుభూతితోనో లేక మన రాష్ట్రపతి ఎలక్షన్లో మా అక్కర్లేని ఓట్లు కోసము, మరి ఎందుకోసము నిర్లిప్త నిర్లక్ష్యం వహిస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి ఉన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఎటువంటి ఉన్మాదానికైనా తెగిస్తున్న పోలీస్ అధికారుల మీద డెఫినెట్గా వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ అండ్ ద స్టాట్యూటరీ డ్యూటీస్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇంటరప్టింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి 32 కేసుల్లో ఉన్నాడు, పర్మిషన్ పెట్టడం వల్ల వెళ్ళాడు, యూరప్ వెళ్ళాడు, వచ్చాడు, సరే ఇన్వెస్ట్మెంట్ ఎంత అత్తారో దేవుడు తెలియాలి, ఎక్కడి నుంచి 500 కోట్లు పెట్టి డాబ్లు కొంటున్నాడు, బయట చూసుకున్నాడు, అయిపోయింది, వాళ్ళిద్దరు ప్రశాంతంగా మాట్లాడుకున్నారు, నీళ్ళేసుకున్నారు, అయింది. మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి ఏదో పాస్ అయిందని అంటాడు, లేకపోతే అమెరికాలో నా పిల్లి సమర్థించిందని వెళ్ళాలని అంటాడు. అయినా ఇప్పుడు ఇన్ని క్రిమినల్ చార్జెస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత జోకబ్ది బియ్యం ఏంటంటే సీనియర్ అబ్జెక్టేట్ 3 సంవత్సరాల నుంచి కోర్టుకు రావట్లేదు అంటే సిబిఐ మాట్లాడు, 6 నెలల నుంచి అలా కోర్టుకి వెళ్ళాలా వద్దా, కోర్టు జడ్జిమెంట్ ఇవ్వ, అది కనీసం తొందరగా జడ్జిమెంట్ ఇవ్వాలని సిబిఐ ఫైల్ చేయడు. ఇతను ప్యారిస్ చెప్తే దర్యాప్తు ఆలస్యం అవుతుందని చెప్పి అర్థమవుతూ ఉందా? అంటే నేను ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తానని కాదు, బట్ కొన్ని కొన్ని మరీ ఎంటర్టైనింగ్ గా మాట్లాడితే అన్ని కేసులు ఉన్న సీఎంఏ పర్మిషన్ తీసుకుని విహారయాత్రలో ఏదో దానికో పెట్టుబడులు తీసుకోవడానికి వెళ్తా ఉంటే ఏదో ఆయన బిజినెస్ ఉంది, ఆయన సిమెంట్ కంపెనీ పార్ట్నర్ అక్కడే ఉంటాడు, ఆ వికారం ఏదో ఉంది కదా, విరాక్తారు వికారం ఏదో ఉంది, ఆయన పార్ట్నర్ ఏదో ఫ్రాంచైజ్ బిజినెస్ మీటింగ్ చూసుకుంటాడు, ఏదో ప్రభుత్వం వస్తే స్పెషల్ రైట్లు వెళ్తాడు. ఓకే ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం, ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం, ఇంకా ఏమైనా ఖర్చు పెడితే పెట్టాడు ప్రభుత్వం కాస్త పనం, అది కాదు ప్రాబ్లం. ఇన్ని కేసులు ఉన్న వ్యక్తే నా పాస్పోర్ట్ నాకు ఏం పెదరని చెప్పి ఓ వారం రోజులు బిజీగా తిరుగుతూ ఉంటే నా నియోజకవర్గానికి నేను రాని అనరా, లేదు 2 రోజులు అనరా బాబు, నీ కేసు ముందు వేసుకోవాలి అంటే తర్వాత వేసుకుంటే కూడా నేను అప్పుడే వస్తా, నేను అప్పుడే వస్తానంటే ఏంటండి మనుషు వ్యవస్థలు సహకరిస్తున్నప్పుడు అక్కడ చేస్తాను. నీకు చెప్పేది ఎంపీకి ఏదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరు బతకగలుగుతున్నాడండి రాష్ట్రంలో, ఎవరు బతకగలుగుతున్నాడు? వాళ్ళు అనుకున్నాడు దేశంలో ఏ సమస్య లేనట్టు పని లేని ఎవడో అంటే కొన్ని కొన్ని మనం మాట్లాడుకోవాలి. పని లేని ఒక వ్యక్తి పిల్లి ధర కొనిగాడని చాలా తిన్నారు కదా, ఇక్కడ మనకి రాష్ట్రంలో సమస్యలు లేవండి, ముఖ్యమంత్రి ఏంటండి సినిమా టికెట్లు అమ్ముతారా, దానికి మళ్ళీ సాక్షులు ఎవరు గూగుల్ పే ఏమని రాస్తారండి, బుక్ మై షోడు అలాగా వన్ బాగా వెళ్ళిపోతున్నాడు, కాంపిటేటివ్ కమిషన్లో అతని మీద కేసులు కూడా పడినాయి,
అందుకని అది మోనోపాలి అంట. మామూలు చేసిన మోనోపాలి కదా, మొత్తం టికెట్లన్నీ నేనే అమ్ముతాను. ఇస్ దట్ నాట్ మోనోపాలి? సరే బుక్ మై షో 20 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు ఎంత తగ్గించాలి? వాట్ ఈస్ ద రియలిస్టిక్ రేట్ అనేది కొనుక్కున్నవాడు నువ్వు కాదు కదా. బుక్ చేసుకోవాలనుకున్నవాడు బుక్ చేసుకుంటాడు. నువ్వు అసలు థియేటర్ దగ్గర టికెట్ అమ్మడం అంటావు, అక్కడ కావాల్సినవాడు బుక్ చేసుకుంటాడండి. 20 పెట్టుకుంటాడు, 10 పెట్టుకుంటాడు, బుక్ చేసుకుంటాడు, కొనుక్కుంటాడు, లేకపోతే థియేటర్ దగ్గరికి కొనుక్కుంటాడు. ఇప్పుడు మామూలు ఏమంటున్నాడు, థియేటర్ దగ్గర నువ్వు కొంటానికి ఏం లేదు, మా ద్వారానే బుక్ చేయాలి, సొమ్ము ఈరాడు ఎప్పుడెత్తాడు చెప్పడంట, ఆ సొమ్ము అరవై తెస్తాడు ఇంకోటి తెస్తాడు దేవుడు తెలియాలి. సో ఈ బుక్ మేషో కూడా చేసింది తప్పంట, మామూలు చేసింది తప్పంట. బట్ ఇక్కడ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నదే సినిమా టికెట్లు అంటాం కదా, దీనిలో ఇష్యూ చేస్తాడా? థియేటర్లేమో నీకు ఈ ఫారం క్యాన్సిల్ చేస్తాను, నువ్వు నా కాగితం మీద సంతకం పెట్టకపోతా అంటాడా? దేనికి? ఆ సినిమా బడ్జెట్ అయితే బడ్జెట్ పెరిగితే వీడో రేట్ ఇస్తాడంట. ఏంటి అంటే మనం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే పేదవాడికి టికెట్ తక్కువ ధరకు ఇస్తానంటే ఈ దుష్ట చతుష్టయం అడ్డం పడుతున్నారు అంటారు. మళ్ళీ ఆ పేదవాడికి 10 రేట్లు టికెట్ పెంచారు, అదే 100 రూపాయలు టికెట్ 200 పర్మిషన్ ఇచ్చారు. ఆ సినిమా టికెట్ సినిమా కాస్ట్ ఎక్కువైతే నీకేంటి, జగన్మోహన్ రెడ్డి తక్కువైతే నీకేంటి? మళ్ళీ నీ కాగితాలు ఇవ్వాలా? ఎంత రెడ్ టేపిజం ఉంది, దేనికి ఎంత అడుగుతున్నారో తెలుసా మీకు? అనవసరం. అక్కడ లేని వ్యవహారాల్లో దోపిడీ చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ వదిలేయటం. ఇవాళ ఇందాక పంచాయతీరాజ్ ఛాంబర్ సెక్రటరీ ఎవరో రెడ్డి గారు, కర్నూలు రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మీరు లెటర్ పంపారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట, మా అకౌంట్లో సొమ్ములు కొట్టించారండి, 7,660 కోట్లు గత 3 సంవత్సరాల్లో కొట్టించారు, మా అకౌంట్లోకి వచ్చిన వెంటనే మాయమైపోతున్నా అని గిరిరాజ్ సింగ్ గారు రాశారు. నేను గిరిరాజ్ సింగ్ గారిని అపాయింట్మెంట్ అడిగా, ఆయన మార్నింగ్ లేరు ఆఫీస్లో, ఇవాళ రేపు ఉదయం తప్పనిసరిగా ఆయన కలిసి ఇలాగ ఈ దొంగతనం గురించి, ఎందుకంటే దొంగతనం జరిగింది దొంగ కంప్లైంట్ అయితే ఏమవుతుంది, అసలు ప్రభుత్వం కొట్టేసింది, బీజేపీ కంప్లైంట్ అయితే ఏమవుతుంది? సో అందుకని గిరిరాజ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ దొంగతనం గురించి మీకు వచ్చిన కంప్లైంట్ని కాస్త త్వరగా పరిశీలించండి అని చెప్పి చెప్తాను. అలాగే మరి నాకు ఈ జరిగిన అన్యాయాన్ని డెఫినెట్గా పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడే 2:30కి హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా, ఎంఐఎస్ హోమ్ అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయింది. 2:30కి అక్కడ ఉంటా, అక్కడే ఆయనతో కూర్చొని మురంబాబుకి మళ్ళీ సెక్రటరీని కలుస్తా. సో హోమ్ మినిస్ట్రీలోనే గంట సేపు నా నెక్స్ట్ మూవ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదన్నా మీరు కూడా మీడియా సహకారం కూడా చాలా అవసరం. ప్రభుత్వం చేస్తున్న ఒక ఎంపీ మీద, ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా ఏదో సాధించాలనుకుంటున్న ఈ ప్రభుత్వం మీద మరి మీరు కూడా తగు రీతిలో స్పందించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఏం జరిగిందన్నది నేను రేపు చెప్తా. సో ప్రస్తుతానికి సశేషం, విశేషాలన్నీ రేపు మధ్యాహ్నం చెప్పుకుందాం.